తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ప్రదానం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఒక్కరికి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఎథికా ఇన్సూరెన్స్ సీఈఓ రాజేంద్ర, టీఎఫ్జీ అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. మంత్రి గారు యాక్చువల్గా ఈరోజు నిన్నంతా పేపర్లో బిజీగా ఉన్నారు. ఈరోజు పొద్దున్న నుంచి పాపం ఆయన్ని మేము జలబంది పెట్టాం. సాయంత్రం మీరు కొంచెం అర్జెంట్ రావాలి సార్ అని మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన టైం కేటాయించి ముందుకు వచ్చారు. ఆయన వేరే వేరే కార్యక్రమాలు కూడా పాల్గొనాల్సి ఉంది. అందువల్ల మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. 2 మినిట్స్లో లక్ష్మణ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ప్రదానం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఒక్కరికి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఎథికా ఇన్సూరెన్స్ సీఈఓ రాజేంద్ర, టీఎఫ్జీ అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ తెలిపారు. వచ్చే గెస్ట్ ని ప్లాన్ తో స్వాగతించడం చేయకుండా కలిసి వస్తా ఉంటున్నారు. మన మెగాని శేఖర్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరండి. ఎస్, సో ఆయన పెద్దగా ఉండి మనందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా. సురేష్ టీమ్, ఓబి బాలమురళి కృష్ణ, మంత్రి గారు యాక్చువల్గా ఈరోజు నిన్నంతా ప్లేనర్లో బిజీగా ఉన్నారు. ఈరోజు పొద్దున్న నుంచి పాపం ఆయన్ని మేము జలబంది పెట్టాం. సాయంత్రం మీరు కొంచెం అర్జెంట్ రావాలి సార్ అని మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన టైం కేటాయించి ముందుకు వచ్చారు. ఆయన వేరే వేరే కార్యక్రమాలు కూడా పాల్గొనాల్సి ఉంది. అందువల్ల మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. 2 మినిట్స్లో లక్ష్మణ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం పలికిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి, సెక్రటరీ రాంబాబు గారికి, ట్రెజరర్ నాయుడు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడాను నా అభినందనలు, ధన్యవాదాలు. సుదీర్ఘంగా మాట్లాడక రాలేదండి. నాకు కొన్ని కార్యక్రమాలు అప్పు చెప్పారు, వాటిని అనౌన్స్ చేయడం కోసం వచ్చాను, కొన్ని ఏమో ప్రజెంట్ చేయడం కోసం వచ్చాను. బట్ ఏమైనా సరే, మీ సమక్షంలో ఎప్పుడున్నా సరే నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు నాకు అత్యంత దగ్గరైన మనుషులతో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అందుకు ఈ రోజులు అదే ఫీలింగ్ నాకు, నా కుటుంబ సభ్యులని. ఈ హెల్దీ ఫీలింగ్ మీ మీద నాకు కలగటానికి జనరల్గా, ఎందుకంటే జర్నలిస్ట్ అనేసరికి ఎక్కడ కొంచెం ఒక రకమైన ఇదిగా ఉంటుంది. బట్ మీరంటే నాకు మాత్రం నా బిగినింగ్ కెరీర్ నుంచి కూడాను ఒక రకం మంచి సంబంధం ఏర్పడటానికి ఇనీషియల్గా నేను కలిసినటువంటి కొందరు జర్నలిస్టులు
ఏర్పరచిన ఇంప్రెషన్ నాకు మీ మేజర్ సార్ ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి అది నాంది పలిగేది. అంటే ప్రాణం ఖరీదు సినిమా చేస్తున్న టైంలో ఒక ఫోటోగ్రాఫ్ ఎవరిని వేస్తే బాగుంటుందని కోరుకున్న తరుణంలో, నా గురించి ఏదో ఒక ఆర్టికల్ వస్తే బాగుంటుందన్న తరుణంలో ఒక జర్నలిస్ట్ మెడ్రాస్లో నా గురించి రాశాడు. చాలా ఆనందపడిపోయాను, ఎంతో ఒక ఉద్యోగానికి లోనైపోయాను. వెంటనే ఆ జర్నలిస్ట్కి పిలిచి థ్యాంక్స్ చెప్పి, ఉత్త థ్యాంక్స్ కాదు ఏదైనా ఇస్తే బాగుంటుందని, అప్పట్లో నాకున్న డబ్బుల్లో నెలకి ఒక 1000 రూపాయలు వచ్చింది, ఎందుకంటే సినిమాల్లో వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక 100 200 తీసి ఆయన చేతిలో పెడితే ఆయన అసలు వెంటనే చేయడానికి తీసుకున్నాను, డబ్బు కోసం కాదండి నేను రాసింది, మీలాంటి ఆర్టిస్ట్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మా బాధ్యత అండి, చాలా బాగా చేశారన్నారు. అది టీ నగర్ ఆంధ్ర క్లబ్ దగ్గర, అప్పుడు ఇంకా సినిమా పూర్తిగా బయటికి రాలేదు, షూటింగ్ జరుగుతున్న సమయం, ప్రాణం ఖరీదు. ఆ వ్యక్తి పసుపులేటి రామారావు. ఆ రోజు నుంచి మొన్న మొన్నటి వరకు స్వర్గస్థులయ్యేంత వరకు అతనితో నా అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అతను ఏర్పరిచిన అభిప్రాయం ఎంటైర్ మీ ఫెటర్నిటీ మీద, జర్నలిస్టుల మీద నాకు అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. డబ్బులు తీసుకుంటే సంతోషం, నేను థ్యాంక్ఫుల్గా ఇచ్చాను, దానికి సంతోషంతో తీసుకున్నారనేది తప్పేం కాదు, కానీ తీసుకోకుండా ఉండటం అనేది నాకు లేదు, చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. అండ్ ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయేది, ఆ గౌరవం ఇప్పటికీ ప్రతి ఒక్కరి మీద నాకు ఉండటానికి అది నాంది పలికింది, దానికి